మన భారతదేశంలో ఎవరైనా వచ్చి పెట్టుబడి పెడుతున్నారనుకోండి మీకు నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే మన రాష్ట్రాలే కాకపోవచ్చు మన దేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఒక ఇండస్ట్రీ పెట్టారు ఒక ఫ్యాక్టరీ పెట్టారు ఒక సెమీ కండక్టర్ టెక్నాలజీకి సంబంధించిన ఒక పరిశ్రమ రాబోతుంది ఎలా చూసుకున్నా కూడా మనకి ఆనందంగానే ఉంటుంది ఎందుకు అంటే ఉద్యోగ అవకాశాలు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో మీకు డెవలప్మెంట్ నా దేశంలో ఎవరో వచ్చి పెట్టుబడి పెట్టడము నా దేశం యొక్క అభివృద్ధికి కారణము సో ఈ ఆనందము ఎంతో కొంత ఉంటుంది ఈవెన్ ఇప్పుడు చూడండి గుజరాత్లో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ సో మహారాష్ట్ర వాళ్ళకి అలాగే పక్కన ఉండే రాజస్థాన్ వాళ్ళకి చాలా కోపంగా ఉంటుంది వచ్చే అంతా ఈ గుజరాత్కి వెళ్ళిపోతే ఎలాగండి అనుకుంటాం అయినా కూడా ఇది ఒక హెల్దీ కాంపిటీషనే గుజరాత్కు వచ్చిన డబ్బు నా దాకా రాలేదే అన్న బాధ కానీ ఇండియాలోనే కదా ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇలా మనం ఆలోచిస్తాం కానీ చూడండి కొంతమంది సోమరిపోతులు అంటే కొన్ని దేశాలు ఉంటాయి వాళ్ళు లూటింగ్ లూటింగ్ చేస్తూనే వీళ్ళు బతుకుతూ ఉంటారు ఈ దేశాలకు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అరే ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చి నా దేశంలో పెట్టుబడి పెడతావా నీకు అంత సీన్ ఉందా నువ్వు అంత గొప్పవాడివా మేము ఎవరము రాయల్ ఫ్యామిలీ సో మా దేశంలో నువ్వు ఇన్వెస్ట్ చేయడం ఏంటి అంటే రివర్స్లో వీళ్ళు ఇలా మాట్లాడతారు సో అలాంటి ఒక గొప్ప దేశము మీకు యునైటెడ్ కింగ్డమ్ అంటే గ్రేట్ బ్రిటన్ చూడండి టాటా వాళ్ళు ఏకంగా నలభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ యునైటెడ్ కింగ్డంలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఇది ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ కన్నా ఎక్కువండి అలాగే ఫోర్ బిలియన్ పౌండ్ స్టెల్లింగ్ ఇంత ఇంత పెట్టుబడులు అంటే ఏకంగా ఎలా చెప్తున్నారు అంటే రేపు యూరోప్లో టాటా వాళ్ళు అతి పెద్ద ఈ బ్యాటరీ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని వీళ్ళు నెలకొల్పబోతున్నారు రేపు రెండు వేల ఇరవై ఆరులో ప్రొడక్షన్ మొదలు అయ్యాక యూరోప్ ఖండంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీని ఎవరు చూడరు అంటే ఏంటి యూకేలో మీకు ఆల్మోస్ట్ టాటా వాళ్ళ యొక్క ఆధిపత్యం టాటా వాళ్ళ డామినెన్స్ మీకు ఎంతలా ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిలో మీరు బ్యాటరీస్ చెక్ చేశారనుకోండి టాటా వాళ్ళవే ఉంటాయి సో ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే యూకేని టోటల్గా టాటా వాళ్ళు డామినేట్ చేయబోతున్నారు సో ఇది ఋషి సునాగ్ తన వరకు నేను సాధించిన చాలా పెద్ద విజయమని చెప్తున్నాడు ఎందుకంటే మా దేశములో ఉండే అంటే ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కార్ మేకింగ్ ఫెసిలిటీ మా దగ్గర ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఇది తార్కాణము అంటే టాటా అలాంటి ఒక దిగ్గజ సంస్థ ఇవాళ యునైటెడ్ కింగ్డంలో వచ్చి వాళ్ళు ఇంతలా పెట్టుబడులు పెడుతున్నారంటే చాలా గర్వకారణంగా ఉందని ఋషి సునాక్ చెప్తున్నాడు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇదే విషయము మీరు యునైటెడ్ కింగ్డంలో ఉండే పౌరులను అడగండి అందరూ కూడా తిరగబడమే వాళ్ళు మా కాలనీ అండి అంటే ఒక భారతీయుడు ఇవాళ యునైటెడ్ కింగ్డమ్కి ప్రధానమంత్రి ఎలా అయ్యాడు అలాగే హోమ్ సెక్రటరీ అంటే హోమ్ మినిస్టర్ అంటాం హోమ్ మినిస్టర్ ఈక్వల్ పొజిషన్ ఉండే మహిళ సుబెల్లా బ్రేవర్ మ్యాన్ ఇవిడు ఒక భారతీయురాలు తమిళ మహిళ అంటే మీరందరూ కూడా మా యునైటెడ్ కింగ్డమ్ని ఆక్రమించుకుంటున్నారా టాటా వాళ్ళు ఇంత పెద్ద పెట్టుబడి తీసుకొస్తున్నారంటే ఎలా వచ్చారండి ఎందుకంటే చూడండి స్పెయిన్ వాళ్ళ నుంచి గట్టి పోటీ స్పెయిన్ లో యునైటెడ్ కింగ్డమ్ లో ఇంత పెద్ద అంటే ఇది ఒక గీగా ఫ్యాక్టరీ అండి మెగా ఫ్యాక్టరీ కాదు గీగా ఫ్యాక్టరీ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఫోర్ బిలియన్ పౌండ్ స్టెర్లింగ్ ఇంత ఇంత పెట్టుబడి నలభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి మీరు స్పెయిన్లో పెట్టాలా యునైటెడ్ కింగ్డంలో పెట్టాలా అని చెప్పి టాటా వాళ్ళు గత తొమ్మిది నెలల నుంచి బుర్ర బద్దలు కొట్టుకున్నారు ఎన్నో నెగోషియేషన్స్ ఎన్నో రౌండ్స్ ఆఫ్ టాక్స్ ఫైనల్గా స్పెయిన్ కాదు యునైటెడ్ సోమర్ సోమర్సెట్ అనబడే ఈ ప్రాంతంలో మనం ఇలాంటి ఒక ఇండస్ట్రీని పెడదాము ఒక గీగా ఫ్యాక్టరీని పెడదామని టాటా వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎందుకు ఇవాళ మీరు ట్విట్టర్ లో మెసేజ్లు చూసారనుకోండి ఐదు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ యునైటెడ్ కింగ్డమ్ టాటా వాళ్ళకి లంచంగా ఇచ్చింది ఋషి నాకు దగ్గర ఉండి ఇప్పించాడు కాబట్టే టాటాస్ స్పెయిన్ కాదు యూకేలో పెట్టుబడులు పెడదామని చెప్పి వచ్చారు సో ఇప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పౌండ్ షెల్లింగ్ ఉంది చూసారా మీరు దీన్ని గమనించారంటే యూకే గవర్నమెంట్ టాటాస్ వాళ్ళకి సబ్సిడీగా ఇస్తున్నారు సో ఇప్పుడు ఈ సిటిజన్స్ అంతా ఏంటంటే ఈ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పౌండ్స్ లంచం ఈ లంచం అన్నప్పుడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ చూడండి ఒక వ్యక్తి ఒక మెసేజ్ పెట్టాడు పదిహేడు వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఇన్నేళ్ల పాటు మన బ్రిటిష్ ఎంపైర్ భారతదేశం వద్ద ట్యాక్స్ కలెక్ట్ చేశాం కానీ ఇవాళ సీన్ రివర్స్ అయింది మనము భారతదేశానికి సంబంధించిన ఒక దిగ్గజ సంస్థకి ట్యాక్స్ పే చేస్తున్నాం అంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బును తీసుకువెళ్ళి ఈ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పౌండ్స్ ఉంచుసారా వీటిని తీసుకువెళ్ళి టాటాస్కి మనం ఎందుకు ఇవ్వాలి మనము కదా వసూలు చేయాలి ఇవాళ మనము ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి సో ఇదే సీన్ రివర్స్ అని అంటాను కానీ రిషి సునాగ్ ఏం మాట్లాడుతున్నాడు నాలుగు వేల మంది స్కిల్డ్ వర్కర్స్కి మీకు అక్కడ ఉద్యోగాలు ఉంటాయి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది రోడ్ ఫెసిలిటీస్ పెరుగుతాయి అలాగే ఎంటైర్ యూరోప్కి యూకే నుంచే కదా ఇలాగ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావలసిన బ్యాటరీస్ అనేవి సప్లై అవుతాయి ఇలాగ మన రెవెన్యూ పెరుగుతుంది కదా వీటిని అంతా మీరు ఎందుకు గుర్తించారు అంటే మనము ఒక ఇండియన్ కంపెనీని ఎందుకు ఇంతలాగా ప్రోత్సహించాలి అంటే నువ్వు ఒక భారతీయుడు కాబట్టి నువ్వు పని కట్టుకొని ఇంకా ఎలా చెప్తున్నారంటే ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళ ఆలోచనలు చూడండి ఒక ఫోటో పెట్టారు అందులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రతన్ టాటా గారికి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా మీకు ఋషి సునాగ్ గారి మావయ్య ఫాదర్ ఇన్ లా మీకు నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటారు ఈయన వచ్చారు ఈయన ఆయన చూసి పాదాభివందన అంటే పాదాలకు నమస్కారము చేయడానికి ఇలా వెళ్తున్నాడు పెట్టి చూసారా ఋషి సునాగ్ గారి మావయ్య గారు రతన్ టాటాకి ఇలా లొంగిపోయాడు ఆయన ముందర సాష్టంగా ఆయన పడిపోయాడు అని చెప్పి పెట్టారు ఏమండి రతన్ టాటా గారు ఎంత గొప్ప వ్యక్తో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా చాలా చాలా గొప్ప వ్యక్తి ఇద్దరు దిగ్గజ వ్యక్తులు వాళ్ళు పరస్పరము ఒకళ్ళకి ఇలా గౌరవాన్ని చూపించుకోవడము చూడడానికే మనకు అద్భుతంగా ఉంటుంది ఎవరు చూసినా కూడా అసలు ఆ ఇండియన్ సిస్టమ్ ఏంటి ఆ కల్చర్ ఏంటి ఆ ట్రెడిషన్ ఏంటి నారాయణమూర్తి లాంటి వ్యక్తి రతన్ టాటా గారికి వెళ్ళి అలాగా పాదాలకు నమస్కారం చేయడము అద్భుతం అని చెప్పి మనమందరం మాట్లాడుకుంటాము అక్కడ ఏంటంటే హేళన కాళ్ళలో పడి మా అల్లుడికి ఏదో ఒక ఫేవర్ చేయండి అంటే రతన్ టాటా గారు ఇవాళ యునైటెడ్ కింగ్డంలో ఇంత పెద్ద గీగా ఫ్యాక్టరీ పెట్టాడు అని చెప్పేసి వీళ్ళు వరస పెట్టి మెసేజ్లు వాళ్ళకి ఎంత కోపం ఉందంటే భారతీయులు ఇంతంత పెద్ద ఫ్యాక్టరీలు మా యూకేలో పెడుతూ ఉంటే మేమేం చేస్తున్నాము అంటే మీరందరూ ఒట్టి సోమరిపోతులు మీరు ఏ రోజు కష్టపడి హార్డ్ వర్క్ని నమ్ముకొని మీరు సంపాదన అనేది చెయ్యలేదు మీరు చిన్న చితక దేశాలను భారత్ లాంటి ఒక గొప్ప దేశాన్ని లూట్ చేసి ఆ డబ్బుతో ఇవాళ వరకు బతుకుతున్నారు ఇవాళ మీ బతుకు బస్టాండ్ అయిపోయింది మీకు ఎక్కడా కూడా పనులు చేసుకోవడానికి అవకాశాలు లేవు ఇండస్ట్రీ స్ లేవు ప్రొడక్షన్ లేదు మీరు ఎనర్జీ క్రైసిస్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇలా ఏడుస్తూనే ఉంటారు ఇండియా అలాంటి దేశము కాదండి గ్లోబల్ పవర్గా ఎదగడానికి ఏం చేయాలో అన్ని విధాలా మనం ప్రయత్నాలు చేస్తున్నాము దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఇవాళ టాటాస్ యూకేలో ఇంత పెద్ద గీగా ఫ్యాక్టరీని పెట్టి యావత్ యూరోప్లో ద లార్జెస్ట్ ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నారంటే మీరు మీ రేంజ్ ఎంత మా రేంజ్ ఎంత ఇంకా చెప్పాలంటే రెండు లక్షల కోట్లు సబ్సిడీ మేమిస్తున్నాం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పి మీకు ఒక్కొక్క ఇండస్ట్రీకి ఇదే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో భారతదేశాన్ని చూసారనుకోండి యాభై ఏడు వేల కోట్లు సబ్సిడీ మనము ఏది ప్రపంచంలో ఏ దేశమైనా ఇండియాలో వచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ప్రొడక్షన్ చేస్తే నీకు ఏకంగా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు మేము ఇన్సెంటివ్స్గా సబ్సిడీస్గా ఇస్తున్నాము అది ఇండియా రేంజ్ యూకే రేంజ్ ఎలాంటిదో ఆల్రెడీ మాట్లాడుకున్నాం మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్